नमस्ते एनएसटीवी न्यूज़ की स्वागत ना पेरु रेवती मुंदुगा मुख्यांशालु चूद्दा। तूर्पु गोदावरी जिल्ला आलमूरु मंडलं जिल्लेलपेट वद्द गोदावरी नदी परिवाहक प्रांतंलो एक्सैज पोलीसुलपै दाड़ी चेसिन आरुगुरिपै केसु नमोदु चेसि वारिलो ऐदुगुरिनि अरेस्ट चेयगा ओकरु परारीलो उन्नट्लु मंडपेट रूरल सीऐ पि शिवगणेश एसऐ एस शिवप्रसाद तेलिपारु। आलमूरु पोलीस स्टेशन्लो मंडपेट रूरल सीऐ शिवगणेश एसऐ शिवप्रसाद निर्वहिंचिन मीडिया समावेशंलो वारु मात्लाडुतू गत गुरुवारं एसीबी पोलीसुलु जिल्लेलपेट वद्द गोदावरी नदिलोकि पडवैपै వెల్లి సారాయికి సంబంధించిన ఆరు డ్రమ్ములు ధ్వంసం చేసి తిరిగి వస్తుండగా సారా తయారీదారులు ఆరుగురు గోదావరి గట్టు వద్ద కాపు కాసి ఎక్సైజ్ పోలీసులు వస్తున్న పడవపై జక్కల సూరిబాబు చిటికిన నాగరాజు పడవపైకి కర్రలతో దాడి చేసి పడవలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాసుని ఇరువురు కలిపి దారుణంగా దాడి చేశారు। అలాగే గట్టం మీద ఉన్న మట్టా నాగరాజు చిటికర వెంకటరాజు దాసరి నాగబాబు సుంకర రామచంద్రరావు నలుగురు కూడా కర్రలతో చంపేస్తామని బెదిరించారని అన్నారు। దీంతో ఈ ఆరుగురిపై కూడా ఆలమూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు। వీరిలో ఐదుగురు ముద్దాయిలు పోలీసుల అదుపులో ఉండగా చిటికన నాగరాజు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు। అలాగే గతంలో ఈ ఆరుగురిపై ఆలమూర్ పోలీస్ స్టేషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు తెలిపారు। వీరిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు। సిఐ శివకనేష్ తెలిపారు। ఈ క్రమంలో వాసర్ శ్రీనివాస్ దేవ్ ఒక సెల్ ఫోన్ కూడా బలవంతంగా ఈ జక్కల సూరిబాబు లాక్కోవడం కూడా జరిగింది। ఈ యొక్క సెల్ ఫోన్ కూడా మేము నిన్న రికవరీ చేశాము। అదేవిధంగా నలుగురు ముద్దాలను కూడా అరెస్ట్ చేశాము। ఇందులో చిటికిన నాగరాజు అనే అతన్ని అరెస్ట్ చేయవలసి ఉంది। ఈ ఆరుగురు ముద్దాయిలు కూడా గతంలో అందరూ కూడా ఎక్సైజ్ స్టేషన్లోను మరియు మా పోలీస్ స్టేషన్లోను కూడా వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు। వీళ్ళందరి మీద కూడా షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది। ఇలా పోలీస్ వారి మీద ఇలాగ దాడులు చేయడం అన్నది అనైతికం। ఇది ఇటువంటి చేసిన వారిని మీద పీడియాక్ట్ కూడా అవసరమైతే కూడా పీడియాక్ట్ కూడా మేము పెడతామని చెప్పేసి తెలియపరుస్తున్నాం।